వివేకాను హత్య చేయించింది అవినాషే అని సీబీఐ ఆధారాలతో నిరూపించబోతున్న తరుణంలో తేలు కుట్టిన దొంగలా కవరింగ్ చేసేందుకు సజ్జల మీడియా ముందుకొచ్చి పిట్టకథలు చెప్పడం మొదలుపెట్టాడు అంటే అవినాశి అసలు సూత్రధారి అని సీబీఐ తేల్చి చెప్పబోతోందని సజ్జల ముందే పసిగట్టాడా లేదంటే హత్య చేయించింది అవినాషే కాబట్టి టూరిజం త్వరలో సీబీఐ బయటపెడుతుందని తెలిసి ముందే సజ్జల ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడో కాక జుట్టు పీక్కోవడం ఈసారి మీడియా వంతైంది వైఎస్ వివేకాను అవినాష్ హత్య చేయించాడనే రుజువులు తమ దగ్గర పక్కాగా ఉన్నాయని సీబీఐ తమ పిటిషన్లో పేర్కొనడంతో తాడేపల్లి ప్యాలెస్ టీమ్ అలర్ట్ అయింది అందుకే మసిపూసి మారేడుకాయ చేయమని సజ్జల వారిని రంగంలోకి దింపాడు జగన్ పాపం సజ్జల ప్రభుత్వ సలహాదారుడైన పాపానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఈ కేసుకు జగన్ కు నయా పైసా సంబంధం లేదనే విధంగా కొత్త స్టోరీలు వల్లేసి మీడియా ముందు వల్లించేసి తెగాయాసపడ్డాడు మొన్నటి వరకు కడప కేంద్రంగా విచారణ జరిగితే నోరు మెదపని ఈ పెద్ద మనిషి కేసు విచారణను తెలంగాణకు మార్చాక ఇప్పుడు సీబీఐ దూకుడు పెంచేయడంతో దోషుల బండారం బయటపడుతుందనే సమయానికి మీడియా ముందుకొచ్చి కొత్త పల్లవి అందుకున్నాడు వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని సజ్జల ఓ తలా కాలేని డైలాగ్ చెప్పేశాడు అక్కడితో ఆగలేదు ఈ ప్రభుత్వ సలహాదారు మరో అడుగు ముందుకేసి సిబిఐ విచారణలో కింది స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని చంద్రబాబు చెప్పిన ప్రకారమే సిబిఐ నడుచుకుంటోందంటూ మరోసారి తన అజ్ఞానాన్ని మీడియా సాక్షిగా బయట ఏపీలో ఉంది జగన్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం సరే తెలంగాణలోనూ ఉంది మీరు కొన్నాళ్లుగా కమ్ము కాసిన కేసీఆర్ ప్రభుత్వమే కదా జగన్ వంగి వంగి సలాం చేస్తూ తెరచాటు రాజకీయాలు ఆడుతూ ఇటు కేసీఆర్ తోనూ అటు ఢిల్లీ బీజేపీ పెద్దలతోనూ స్నేహం చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసినదే కదా ఎటొచ్చి ఏ సంబంధం లేని చంద్రబాబు సీబీఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండం అవివేకం అజ్ఞానం కాక మరేంటి సలహాదారుడే బుర్ర లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతుంటే ఇక జగన్కి మంచి చెడు చెప్పేదెవరు సరే గుడ్డ కాల్చి ముఖానేశాం కదా అని ఊరుకున్నాడా అంటే అప్పటికీ సజ్జలవా రాగలేదు చనిపోయిన వ్యక్తికి చాలా బలహీనతలున్నాయంటూ మరో చీప్ కామెంట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు వివేకాది అందరూ అనుకునేంత చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తిత్వమేమీ కాదని ఆయనకు చాలా బలహీనతలున్నాయని చనిపోయిన వ్యక్తిపై నిందలు వేశాడు హత్యకు కారణం వివేకా రెండో పెళ్లేనంటూ మరో బాంబ్ పేల్చాడు ఆ కోణంలో ఎందుకు సిబిఐ విచారించడం లేదని ప్రశ్నించారు మరి మూడున్నరేళ్లు మీరు పీకింది ఏంటి అని జనం అడుగుతారని అని కూడా లేకుండా సజ్జల నోటికి ఏదొస్తే అది అనేశాడు మన అజ్ఞానం బయటపడుతుంది అనుకున్నప్పుడు నోరు తెరవకుండా ఉండడం చాలా ఉత్తమం ఈ చిన్న లాజిక్ సజ్జల ఎలా మిస్ అయ్యాడో మరి అయినా వివేకా హత్య కేసు అంతా అవినాశ్ చుట్టూ తిరుగుతా ఉంటే లేనిపోని మేకప్పులు చేసి ఈ కేసును జగన్ వైపు సజ్జలై తిప్పేలా కనిపిస్తున్నాడు హత్యకు ముందు ఎంపీ అవినాష్ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలినా సజ్జల బుకాయింపులేంటూ అర్థం కావట్లేదు రాజకీయాల కడ్డొస్తున్నారని వివేకాను హత్య చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది ఇంత జరిగిన ఎంపీ అవినాష్ అమాయకుడని సజ్జల వెనకేసుకు రావడంతో విపక్షాలకు తానే ఆయుధమిచ్చినట్లయింది అందుకే సజ్జల కామెంట్స్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో అందరూ కూర్చున్నారని హత్య జరిగిన తర్వాత లోటస్ పాండ్కు ఫోన్ వెళ్లిందని ఇవన్నీ చూస్తుంటే వివేకాది ముమ్మాటికి అంతఃపుర హత్య అని చంద్రబాబు తేల్చి చెప్పారు వివేకా హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ కేసును జగన్ వైపు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని సజ్జలాండం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అయింది అవినాష్ కు వివేకా హత్యకు సంబంధం లేదు అని నొక్కి చెబితే తర్వాత అందరి అనుమానం జగన్ మీదకే వెళుతుందనే పాయింట్ సజ్జల ఎలా మిస్ అవుతున్నాడో మరి పాపం జగన్ కి వివేకా హత్య తాలూకా మరక అంటకూడదని చూస్తున్నాడో మరింతగా జగన్ని ఇరికిస్తున్నాడో సజ్జలకే తెలియాలి మరి